గమనిక ఈ వీడియోలోని సంఘటనలకు విషయాలకు మాకు ఎలాంటి సంబంధం లేదు मैं प्रवक्ता मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम आये गार अनुचित व्याख्य को म्यक्त वारी खचित अरेस्टे तब शिक्षा मैं अंजुमन अहले इस्लाम जमात द्वारा यानी चीज जरूरी आयी मन वन मुबारक शादी खाना शिवालय सर्किल अक्टी एमआर आफी का एमआर आफीस मेमोरेंडम समर्पी सदर्भंगे मन भारत देश गोपेन कटे यूनिटी एंड डाइवर्सिटी अंत भिन्नत्व में एकत्व अंदर यह भारत देश में अनेक कुला मता एनो उड़ा दीन अंदर एकमचे यूनिटी एंड डाइवर्सिटी अला यूनिटी एंड डाइवर्सिटी इधी विभजी विभजी परपाल उद्देश्य तो यह व्यक्त वारी वारी प्रयोजन कोसम इलांट अचित व्याख्य जरूत राबो रोज केवल इस्लाम मता हिंदू सोदर का क्रिस्टन सोदर का अलागे ये मता कुला इलांट संघटन जगना मन अंदर मुंह इलांट दाखी मुक्त खंड तो दी तिस्क सदर्भ को हिंदू मरी हिंदू सोदर अंदर की अंजुमन अहले इस्लाम तरफ धन्यवाद इकड़ी राव मुख्य उद्देश्य కొందరు వ్యక్తులు మా ప్రవక్త యొక్క జీవితంలో వాళ్ళు ఏదో పొరపాట్లు చేశారు అవి ఇవి అనేది అనాలోచిత మాటలు అవి మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళకు ఎందుకు మాట్లాడినారో దాని వల్ల ఏమి వాళ్ళకి లాభపడతారో అది వాళ్ళు ఆలోచించుకొని ఉండవలసినది అయితే ఈ ప్రభుత్వం వారు కూడా ఎవరేం మాట్లాడినా దాని గురించి పట్టించుకోవడం లేదు ఈ రకంగా వాళ్ళకు చూసి చూడకుండా అంటి అన్నకుండా ఉంటారు కాబట్టి ఎవరైనా ఏ ప్రవక్తలు గాని కించపరిస్తూ ఏ మతం వారు కూడా మనము ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ వారిని ఆ చేసినట్టు వారిని శిక్షించి ప్రభుత్వం వారు చర్య తీసుకుంటే భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరగవు అందరము సోదర భావంతో మెలగాలని ఈ దేశంలో మేము అందరము డెమోక్రసీలో ఉన్నాము కాబట్టి మనమంతా భాయి భాయిలము మనకు ఎవరు ఎవరి యొక్క ప్రవక్తల మీద కూడా ఎవరు కూడా అనాలోచితంగా మాట్లాడాల్సిన అవసరం ఇంకా ఇప్పుడు కాదు ఇంకెప్పుడు కూడా జరగకుండా ఈ దేశంలో మనమంతా కలిసిమెలిసి జీవించాలని మేము అంజుమన్ అహ్లే ఇస్లాం తరపున ఈ ప్రతిటూరు నియోజకవర్గం నుండి ఈ ర్యాలీని జయప్రదం చేసినటువంటి మీ అందరికీ పత్రికా ముఖులకు అందరికీ సవినయంగా పోలీస్ వారికి అందరికీ సవినయంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ నా పరిపాలించే మోడీ గారు గాని అతని అనుచరులు గాని అతని టీమ్ గాని ఆ విధంగా మాట్లాడిచడం మోడీ గారికి సబబు ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇలాంటి ముస్లింల మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు ఇక్కడ ఎట్లున్నా అంటే ఇండియాలో అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయి కానీ మేము ఏ కులాన్ని తప్పు పట్టడం లేదు ఏ మతాన్ని తప్పు పట్టడం లేదు అందరూ చిన్నైనా పెదనైనా అని కలిసిమెలిసి పోతాడాం అటువంటి వాళ్ళల్లో ఇదొక వచ్చింది అనుకోండి డివైడ్ అవుతారు ఈ డివైడ్ కారణం ఎవరు నువ్వే ఈరోజు నీ వాళ్ళే ఆద్వానిని ఏం చేసినావు నాశనం చేసినావు ఆద్వాని బీజేపీ స్థాపించి ఆద్వాని ఆద్వాని నాశనం చేసినావు నువ్వు అందరు నాశనం చేస్తున్నావు ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల మన ప్రపంచ దేశాల్లో మన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అంతా మొత్తం కొలాప్స్ అయ్యి ప్రపంచ దేశాలన్నీ మా వైపు ఏంది ఇది ఈ దరిద్రం ఏంది వీళ్ళు హిందూ ముస్లిం అని కొట్లాడుకుంటున్నారు చిన్న చిన్న దేశాల్లో కూడా ఏదైతే జిఎస్టీ ఉందో అన్ని జిఎస్టీ కూడా ఇంప్లిమెంట్ చేసి ఇక్కడికి వచ్చి ఇంప్లిమెంట్ చేసి మొత్తం అంతా ఇక్కడ దోచుకొని తింటున్నారు అక్కడ దోచుకొని తింటున్నారు ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయి అందరూ కూడా ముస్లింస్ హిందువులు క్రిస్టియన్స్ అందరూ బతుకుతా ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఇండియాకు వచ్చే విధంగా మీరు వ్యాఖ్యలు చేస్తున్నారు ఇప్పుడకైనా మారండి మసీదులు పగలగొడుతున్నారు ఒగ్గొడ ఆస్తులు కబ్జా చేస్తున్నారు గో సంరక్షణ అని చెప్పి మనుషులను చంపుతున్నారు జిఎస్టీ దీంతో సిటిజన్షిప్ పేరుతో అందరినీ కూడా రోడ్డున లాగినారు బుర్ఖాల పేరుతో హిజాబ్ పేరుతో అందరూ కూడా ఈ విధంగా చేస్తున్నారు దయచేసి ఇప్పుడు కూడా కుల రాజకీయాలను మానుకొని కేవలం మీరు స్వచ్ఛందంగా సేవ చేయండి సేవ చేసిన వాళ్ళకందరూ కూడా అందరూ కూడా ఓట్లు వేసి గెలిపిస్తారనే విషయాన్ని
గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరూ కూడా భారతదేశంలో భాయ్ భాయ్ మమ్మల్ని విడదీసి ఓట్ల కోసమో నోట్ల కోసమో మీరు ఈ విధంగా చేద్దాం చెప్పి ఇదో పలుకుతూ ఎవరైతే ఇప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారో వాళ్ళ ఖచ్చితంగా అరెస్ట్ చేసి వాళ్ళతో బేషరతుగా క్షమాపణ చెప్పి ప్రపంచ దేశాలకందరూ కూడా నరేంద్ర మోడీ యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో ప్రపంచ దేశాలకందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి ముస్లిం సోదరులందరూ కూడా ముఖకంఠంగా డిమాండ్ చేస్తూ సెలవు.